డాక్టర్, ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఎవరికి ముందు అందిస్తారు? భారత్ ప్రజలందరికీ లేదా అవసరం ఉన్న వారందరికీ అందించడానికి ఎంత కాలం పట్టే అవకాశం ఉందంటారు? ఇది ఒక ప్రయారిటైజేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎవరికైతే ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యే రిస్క్ ఉందో, ఆ ఎక్స్పోజ్ అవడం వల్ల ఎవరికైతే హైయెస్ట్ మోర్టాలిటీ కానీ హైయెస్ట్ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉందో వాళ్ళకి వ్యాక్సిన్ అనేది మనం ఇనీషియల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎవరు హెల్త్ కేర్ వర్కర్స్, ఎవరైతే ఎక్కువ కరోనా వైరస్ ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రయారిటైజ్ చేస్తాము. అది కాకుండా ఎల్డర్లీ పాపులేషన్లో కరోనా వైరస్ అనేది సివియర్గా రావటం, ఎక్కువ డెత్స్ ఉండటం, లేకపోతే ఎక్కువ ఇంకో మార్బిడిటీస్ ఉండటం అనేది జరుగుతుంది. సో అందుకని వాళ్ళకి కూడా ప్రయారిటైజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇనీషియల్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయడానికి వీరి ఈ పాపులేషన్లో ఎట్లా అయితే అడ్మినిస్టర్ చేయొచ్చు అనేది మనం ఒక స్ట్రాటజీ చేసుకుని అది డిస్ట్రిబ్యూట్ చేసి దెన్ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇది ఇనీషియల్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇట్ సెల్ఫ్ మే టేక్ సెవెరల్ మంత్స్. సో యాజ్ అ కామన్ మ్యాన్ ఇన్ ఇండియా, మీకు యూఆర్ ప్రాబ్లీ లుకింగ్ యాట్ ఎనీవేర్ ఫ్రమ్ యూనో 8 మంత్స్ టు ఇయర్ ఫర్ ద వ్యాక్సిన్ టు బి అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్.